నీ అవసరం ఎవరికీ లేదని ఎవరి అవసరం నీకు లేదని అనుకోకు ఎందుకంటే బొగ్గు వజ్రం రెండు మట్టిలోనే దొరుకుతాయి రెండో అవసరమే దేని విలువ దానిదే పువ్వులతో నిండిన తోట ఎంత అందముగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు అంతే అందముగా ఉంటుంది దేవాలయములో దేవుని మూర్తిని దర్శించాలంటే బాహ్యశుద్ధి చాలు దేహాలయంలో దేవుని దర్శించాలంటే అంతర్శుద్ధి కావాలి నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఈ రెండు విషయాలు నీవు ఎవరో తెలియజేస్తుంది పోగొట్టుకోవడం చాలా సులువు కానీ సంపాదించుకోవడం చాలా కష్టం అది సంపదైన స్నేహమైన ప్రేమైనా నమ్మకమైన ఇంటి బయట తింటే అమ్మ చేతి వంట విలువ తెలుస్తుంది ఇంటికి దూరంగా వెళ్తే నాన్నతోడు విలువ తెలుస్తుంది అన్నీ దాటుకుని ముందుకు సాగితే నీకు ఈ జీవితం విలువ తెలుస్తుంది నీ మొదటి విజయం ఏమిటో తెలుసా నిన్ను నీవు ప్రేమించుకోవడం నిన్ను నీవు గౌరవించుకోవడం నిన్ను నువ్వు నమ్మడం ఇవన్నీ నువ్వు చేస్తే జీవితములో విజయం సాధించినట్లే తల దించుకుంటే గౌరవం తల వంచుకుంటే బానిసత్వం అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను అనుకుంటాడు ప్రేమ అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకునే పని కాదు మరొకరికి ఇచ్చే వస్తువు అంతకన్నా కాదు ప్రేమ అంటే మన మనసులో ఇరబూసిన అందమైన భావాల కలయిక త్వరగా ఫలితం ఇవ్వడం లేదని దేనిని మధ్యలో వదిలియకు నువ్వు నమ్మిన పనిని పూర్తి చేసేదాకా వదలకు ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలియదు కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాలి ఇదే జీవితం ఇది నిజం ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు కష్టమైనా సరే సొంతంగా ఎదగటం అలవాటు చేసుకో ఒకటి గుర్తు పెట్టుకో నీడలో మొక్కలే ఎదగలేవు మనుషులము మనం ఎదగలమా నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు మంచి మనసుతో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే లాభం చేపలు రాత్రి భవన్లు నేలల్లో ఉన్న వాటి వాసన పోదు విలువ లేని మనుషులకి ఎంత విలివిచ్చినా సరే చివరికి మన విలువే తగ్గేలా చేస్తారు మాట అన్నవాడు మరిచిపోతాడేమో కానీ విన్నవాడు ఎప్పటికీ మరిచిపోడు కాబట్టి మాట అనే ముందు ఆలోచించి అనాలి తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది మునుపటిలా అనిపించదు అందుకే తెంపుకునే ముందు ఆలోచించాలి అది దారమేనా బంధమైన జరిగింది జరుగుతున్నది జరగబోయేది అంతా మన మంచికే అనుకో అంతకు మించిన మనశ్శాంతి ఈ భూప్రపంచములో ఎక్కడా దొరకదు నీకంటే లేనివాడిని చూసి ఎగతాళిగా నవ్వుకోకు ఉన్నవాడిని చూసి కుళ్ళుతో ఏడవకు ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకు కుదిరితే కావలసినంత సంపాదించుకో లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకటం అలవాటు చేసుకో గ్యారంటీ వారంటీ లేని లైఫ్ని పనికి మాలిన విషయాల గురించి బాధపడుతూ వేస్ట్ చేసుకోకు